నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లతో గట్టెక్కిన బీజేపీ మంచి జోరు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో సహా ఆ పార్టీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు ఎలాగూ తమ పార్టీకి ఓట్లే వేయరు కాబట్టి హిందుత్వం పేరుతో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీసీలో దాదాపుగా 99% హిందువులుగా ఉన్నారు. ఇతర మతాలు స్వీకరించడానికి బీసీలు పెద్దగా ఇష్టపడరు. ముఖ్యంగా బీసీలో ఆర్థికంగా బలంగా ఉన్న మున్నూరు కాపులు, ముదిరాజ్, పద్మశాలి, గౌడ తదితర సామాజిక వర్గాల్లో హిందుత్వ భావాలు అధికంగా ఉంటాయి. హిందుత్వం పేరుతో బీసీలను ఏకం చేసి ఓట్లు కొల్లగొట్టేందుకు బండి బ్యాచ్ ప్రయత్నిస్తోంది. అయితే బీసీలు మాత్రం బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కేసీఆర్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. అయితే స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ బీసీ కులగణనపై నోరు మెదపడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా బీసీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు షురూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ జనగణనలో భాగంగా కులగణన చేపట్టే వరకు ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో 65 బీసీ సంఘాల కుల సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కులగణన విషయమై కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. కులగణన, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డిసెంబర్ 13 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల జంగ్ సైరన్ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 కేంద్ర మంత్రుల ఇళ్లముట్టడి, 15 జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జాజుల డిమాండ్ చేశారు. మొత్తంగా బీజేపీతో యుద్ధమే అని బీసీ సంఘాలు చేస్తున్న హెచ్చరికలు బండి బ్యాచ్కు షాకింగ్గా మారాయనే చెప్పాలి.